హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. హరహర నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు, మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెక్కిన భక్తులు. అసమానతల రూపుమాపై సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరచాలి, దైవ సేవకుల సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. గర్భిణీ స్త్రీలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా మానసిక ప్రశాంతత, డాక్టర్ జీవి సుబ్బారావు వెల్లడి. క్వారి గోవాడ శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు, శివరాత్రి సందర్భంగా కిక్కిరిసిన క్షేత్రాలు. మహాశివుని అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలి అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎమ్మెల్యే ఆలపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రామేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఈమని అశోక్ రెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. శివారాధనతో ఈరోజున ఉపవాసాలతో మరి ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఈ భారతదేశంలో శివనామంతో స్మరిస్తూ ఉంటారు, శివనామంతో తరిస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప సాంప్రదాయం. మనందరం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో, భగవంతుడి యొక్క ఆశీస్సులతో, భగవంతుడి కోరిక మీద జీవనం కొనసాగిస్తున్న వ్యక్తులం. అందుకే అంటాం శివుడు అర్జునులు ఏం చేయమైనా కుట్టదని. అలాంటి గొప్ప భక్తులందరూ కూడా ఈరోజున ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల్పాటి మాట్లాడుతూ ప్రజలంతా పవిత్రమైన శివరాత్రి నాడు శివనామ స్మరణతో తరిస్తున్నారని అన్నారు. పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో మహాశివరాత్రికి ప్రత్యేక విశిష్టత ఉందని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ గణవర్త సుబ్బయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, సీదా రామకృష్ణ తదితరులు ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలాది మంది భక్తులు పరమేశ్వరిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఈశ్వరుని దర్శనంకు గంటల సమయం తీసుకుంది. ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. తెనాలిలోని గంగానమ్మపేటలో గల పాత శివాలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో అశోక్ రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. దేవస్థాన ఆవరణలో అనేక మంది పుణ్య దంపతులు హోమాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేత అన్నబత్తన శివకుమార్, ఆయన సతీమణి పుష్పలత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం మారేజ్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివార్లను కూడా అన్నబత్తన శివకుమార్ దర్శించుకున్నారు. అన్నాబత్తన శివకుమార్తో పాటు దేశు శ్రీనివాసరావు, తాడిబేన రమేష్, కటారి హరీష్, కాళేశ కుర్రా శ్రీను తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి, మన ప్రాంత అభివృద్ధికి ఆ పరమేశ్వరుడు ప్రజలకి, పాలకులకి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి కాపాలకుడుగా ఉండాలని, ఆ రకంగా రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించమని ఆ పరమశివుణ్ణి వేడుకోవటం జరిగింది. తప్పకుండా శివుని ఆశీస్సులతో ఈ మహాశివరాత్రి మనందరి జీవితాల్లో. ఈవో ఈమని అశోక్ రెడ్డి మాట్లాడుతూ
శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విశేషంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 500 లీటర్ల పాలు హోదాత సంచరామయ్య అండ్ బ్రదర్స్ పగల పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం ఎంతమంది వచ్చినా పెట్టే కార్యక్రమం చేపట్టారు. అలాగే లడ్డు ప్రసాదం, లూహార ప్రసాదం, రకరకాల ప్రసాదాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా భక్తులు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు 11 తర్వాత లింగోద్భవ అభిషేకాలు ఉన్నాయి. భక్తులు విరివిగా వచ్చి అభిషేకంలో కూడా పాల్గొని స్వామివారికి కృపకు పాత్ర కావాల్సి తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు అమావాస్య గది ఉన్నందువల్ల రేపు రథోత్సవం ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి. సమాజానికి మంచి పౌరులను ఇవ్వాలి అంటే తల్లి తన గర్భస్థ సమయంలో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని డాక్టర్ జీవి సుబ్బారావు అన్నారు. వైద్య పరంగానే కాక హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ద్వారా గర్భిణీ స్త్రీలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇది రీసెర్చ్ ద్వారా రుజువైందని డాక్టర్ సుబ్బారావు తెలియజేశారు. గంగన్నపేటలోని శశి వేదిక నందు హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎమిగోస్ అనే వెబ్సైట్ ని ప్రారంభించారు. మన దేశ పురాణాలు, వేదాలు, మనిషి జీవన వ్యవస్థ, పుట్టుక, సంపూర్ణ ఆరోగ్యం వంటి అనేక విషయాలను రుజువులతో ఆవిష్కరించాయని డాక్టర్ జీవి సుబ్బారావు తెలిపారు. పుట్టబోయే బిడ్డ జన్యులోపం, అనారోగ్యం, శక్తిహీనతతో పుడుతున్నాడా లేక సంపూర్ణ ఆరోగ్యంతో జన్మిస్తున్నాడా అన్నది తెలుసుకోవటం మన పురాణాలలో, వేదాలలో పొందుపరిచి ఉందని చెప్పారు. తల్లిదండ్రుల ప్రభావం పుట్టే బిడ్డలపై ఉంటుందని, దీనికి ఉదాహరణగానే ధృతరాష్ట్రుడు, ప్రహ్లాదుడు వంటి పలు అంశాలు సూచిస్తున్నాయని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. గర్భిణీ స్త్రీలు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల తన ఆరోగ్యమే కాక పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా జన్మిస్తాడన్నది పరిశోధనల ద్వారా తేలిందని చెబుతూ హనుమాన్ చాలీసా గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు. తాము ప్రారంభించిన ఎమిగోస్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారికి హనుమాన్ చాలీసా పారాయణంను వేదిక ద్వారా అందించడం జరుగుతుందని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ, ప్రతి మనిషికి దేవుడు ప్రసాదించిన 100 సంవత్సరాల జీవితాన్ని హాయిగా జీవించవచ్చునని, దీనికి మనం చేయవలసింది మన శరీరం ఏం చెబుతోందో అది చేస్తే చాలని అన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో అది భగవంతుడు చేశాడని, అవి మన ఆదేశం లేకుండానే వాటంతట అవే చేసుకుంటూ పోతున్నాయని, అయితే వాటిని గమనించే పరిస్థితిలో లేమని చెప్పారు. ఇంతేకాక శరీరానికి అలసట వచ్చినా, అధిక శ్రమ చేసినా, ఏదైనా ప్రతిదానికి సంకేతాలు ఇచ్చే వ్యవస్థ మనిషి శరీరానికి భగవంతుడు ప్రసాదించాడని అన్నారు. అంతేకాకుండా పూర్వీకులు ఆచరించిన వ్యవహారాలు నేడు ఆచరించే వాళ్లే లేరని, పంచభూతాల వల్ల కలిగే ప్రయోజనాలను మనిషి విస్మరించి కృత్రిమ ప్రయోజనాలను అందుకుంటూ ఆయుష్ను తగ్గించుకోవటమే కాక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడని అన్నారు. జీవరాశిలో మనిషికి తప్ప మిగతా జంతువులు, పక్షులు వంటి వాటికి ఆసుపత్రులు లేవని, అవి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఎందుకు ఉండలేకపోతున్నాడన్నది పరిశీలన చేసుకోవాలని చెబుతూ, మనిషి ఆరోగ్యం కోసం చేపట్టాల్సిన అంశాలను ప్రతి ఒక్కరూ అమలు చేయాలని రావిపాటి వీరనారాయణ తెలియజేశారు. ప్రతి వ్యక్తికి ఒక మనసు ఉంటుందని, ఈ శారీరకమైనటువంటి సమర్థత అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది కేవలం మానసికమైనటువంటి ఆ సమర్థత ఆధారపడి ఉంటుందని మర్చిపోయారందరూ కూడా. మరి మా సుబ్బారావు మర్చిపోకుండా మా ప్రతలాద్ గారి సహకారంతో దాన్ని గుర్తించడం చాలా ఆనందంగా ఉండి, మనందరం కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ సందర్భంగా ఉన్నాయి. అదేమిటంటే, అసలు ఏ మనిషి కూడా 100 సంవత్సరాలు హాయిగా బతకచ్చు, ఎలాంటి హాస్పిటల్కి వెళ్లకుండా, ఎవరి యొక్క సహకారం లేకుండా తనుకు తనే 100 సంవత్సరాలు బతికే అవకాశాలు ఉన్నాయి. అది కేవలం మన బాడీ సిగ్నల్స్ మనం గమనిస్తూ ఉంటే చాలు, మన శరీరం ఏం చెబుతుందో అది చేస్తే చాలు. ప్రతిదానికి కూడా మన బాడీలో ఒక వండర్ఫుల్ సిస్టమ్స్, మెకానిక్స్ డెవలప్ చేశాడు మన భగవంతుడు. ప్రతి చిన్న వ్యవస్థ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చూద్దాం. మనందరం కూడా కళ్ళను, 2 కళ్ళను వాడుతున్నారు రోజు చక్కగా బ్రహ్మాండంగా. అయితే ఈ కంటిలో నలుసులు పడకుండా ఉండాలి, మట్టి పడకుండా ఉండాలి, మన రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పడకుండా ఉండాలి, ఆ పడిన మట్టి కూడా తొలగిపోవాలి, ధూళి తొలగిపోవాలి. కార్యక్రమాన్ని హనుమత్ సేవా సమితి వ్యవస్థాపకులు ఉప్పల వరదరాజులు పర్యవేక్షించగా డాక్టర్ కొత్తమాసు సాంబశివరావు, పెనుగొండ బాబు ప్రసాద్, శ్రీరాములు, బెల్లంగొండ సుబ్బారావు, సంపూర్ణ, మేడ బద్రీనారాయణ, పివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం డాక్టర్ సుబ్బారావు అండ్ సతీమణి, శశి వేదిక అధినేత ఉప్పల అనిల్ కుమార్, రమాదేవి దంపతులను ప్రముఖ వైద్యులు డాక్టర్ కొత్తమాసు సాంబశివరావు, రావిపాటి వీరనారాయణలు ఘనంగా సత్కరించారు. సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా
విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి పండుగ సోమవారం కావటంతో గతంలో కంటే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన ఉత్సవాలలో ఆలయ ప్రధాన అర్చకులు కేఆర్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వేశ్వర స్వామివారికి ఉదయం 5 గంటల నుండి విశేష అభిషేకాలు ప్రారంభించినట్లు చెప్పారు. గోత్ర నామాలతో పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం భక్తులకు కల్పించినట్లు తెలియచేశారు. అదేవిధంగా రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారి శాంతి కళ్యాణం నేత్రపర్వంగా జరిపించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అనంతరం 12 గంటల వరకు స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయని, అనంతరం మహాలింగ దర్శనం ఉంటుందని ఆయన తెలియజేశారు. తెనాలి సుల్తానాబాద్లో వేయించేసిన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు అభిషేకాలతో పాటుగా సాయంత్రం శాంతి కళ్యాణం ఉంది 8 గంటల నుంచి 10 గంటల దాకా. అక్కడి నుంచి ఏకాదశి రుద్రాభిషేకం 12 గంటల దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన కమిటీ వారి ఆధ్వర్యంలో విశేషమైన భక్తుల సహాయ సహకారాలతో మేము ఇక్కడ ఈ కార్యక్రమాలను విశేషంగా చేసుకున్నామని తెలియపరచుకుంటాం. సమాజంలోనే అసమానతలను రూపుమాపే సమర్థవంతమైన నాయకత్వాన్ని మనమంతా కోరుకోవాలని ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఐతానగర్లో జరిగిన GPF కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఐతానగర్లోని బ్రదర్ ఐజాక్ చర్చిలో GPF సహవాస కూడికను సోమవారం నిర్వహించారు. 5 మండలాలకు చెందిన దైవ సేవకులు సదస్సులో పాల్గొన్నారు. బ్రదర్ పి కరుణాకర్ పాల్గొని ముఖ్య సందేశాన్ని అందజేశారు. క్రైస్తవత్వానికి సంబంధించిన పలు ముఖ్య విషయాలను ఆయన దైవ సేవకులకు వివరించారు. సదస్సుకు ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు చేయూత నందించి వారిని అభివృద్ధి పరచాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో క్రైస్తవుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. చర్చిల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల ఏర్పాటు టీడీపీలోనే జరిగిందన్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమాజంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు ఎలాంటి పరిపాలన ఈనాడు ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో వనరులు లేకపోయినా రాష్ట్రంలో మౌలిక వస్తువు లేకపోయినా రాష్ట్ర అంబోధాలయం రాష్ట్ర ఉద్యమంలో రోడ్డు ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని రకాలైన న్యాయం చేయడమే కాకుండా ఇవాళ ఏదైతే క్రైస్తవులకు సంబంధించిన చర్చ నిర్మాణాలకు కానీ కమ్యూనిటీ హౌస్ కానీ ఎక్కడ ఏది కావాలంటే అది ఈనాడు నిర్మాణం జరుగుతూ ఉన్న సందర్భంలో మతపరమైన గౌరవాన్ని ఏ రకంగా ఇవ్వాలనే భావన ఇవాళ క్రైస్తవులకనే కాదు ముస్లిం సోదరులకు కానీ లేకపోతే ఇంకెవరికైనా సరే సమాజంలో ఏది అవసరం అనేది అవసరాన్ని గుర్తించిన నాయకత్వం ఈనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఈనాటి నా రాక ఇక్కడికి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఆలోచన చేసుకుంటూ నడవగలిగిన వ్యక్తి మనకి ఈనాడు మనకాపరి టీవీ ఛానల్ డైరెక్టర్ గూడూరు కిరణ్ మాట్లాడుతూ తెనాలిలో క్రైస్తవుల కోసం సమాధుల తోట ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ కే దక్కుతుందని అన్నారు. దీనికోసం సుద్దపల్లి నాగరాజు నేతృత్వంలో NDCPS ఎంతగానో పోరాటం చేసిందని చెప్పారు. ఏదైతే ఆ సమాధుల తోటలు అవినీతి పరిస్థితులు ఉంటున్నాయో, ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఆ ఎక్కడ పోల్చాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయో, అటువంటి పరిస్థితుల్లో ఒక పోరాటాన్ని మరి అతను ఎంచుకొని ఆ వేడు ప్రయాణం చేస్తూ మరి కొన్ని నిద్రమైనటువంటి రాత్రులు గడిపినటువంటి పరిస్థితి కూడా నాకు తెలుసు. ఈ క్రమంలో భాగంగా రేపు ఆ నవరత్న కవిత పరిరక్షణ స్థలం తరపు నుంచి అనేక మంది సేవకుల్ని ఒక దాటి మీదకి తీసుకొచ్చి ఆ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి
కార్యక్రమంలో పాస్టర్ జాన్సన్, మార్డెన్ లూథర్, చిలకా జాన్ ప్రసాద్, కుప్పుల మోషే, ఇస్రాయెల్ జైపాల్. గోవాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా గోవాడ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవాడ మహాశివరాత్రి ఉత్సవాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. నగరాన్ని దాసి నోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేని వాడా, అంద పిండ బ్రహ్మాండాలు నిండి నోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాదుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, కొండాలు ఏలెటోడా, అట్టపొట్టు శంకరుడా. మహాశివరాత్రి సందర్భంగా గోవాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు దేవస్థానానికి తరలివస్తూ ఉన్నారు. గత రాత్రి నుండి స్వామి బాలకోటేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు. అభిషేకాలకు సంబంధించి 2000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలకు సంబంధించి టికెట్లు కేటాయించి వారికి భక్తులకు భక్తుల చేత స్వయంగా అభిషేకం చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గత ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తూ ఉంటే, ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సోమవారం కావడంతో 2 లక్షల మంది కంటే పైగా భక్తులు ఈ స్వామివారం దర్శనానికి వస్తూ ఉన్నట్లున్నారు. ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం ఇక్కడ విస్తృత ఏర్పాట్లు చేశారు. వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక చలువు పందులు సిద్ధం చేశారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల సహకారంతో మంచినీటి ప్యాకెట్లను భక్తులకు క్యూలైన్లో ఉన్న భక్తులకు అందజేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం నుండి ప్రత్యేక బ్యారికేడ్లు తెప్పించి ఇక్కడ భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేసే ఉన్నారు. కాకపోతే కొద్ది క్యూలైన్లలో మాత్రం భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉండాల్సి వస్తూ ఉందని చెప్పిన వాళ్ళు భక్తులు చెప్తా ఉన్నారు. భక్తులు మనం వాళ్ళ బాధను వెళ్ళగొక్కుతా ఉన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తూ ఉన్నా కానీ తమకు దర్శన భాగ్యం కల్పించలేకపోతా ఉన్నారు. అతి తక్కువ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 20 రూపాయల దర్శనం తీసుకున్న వాళ్ళకి మాత్రం వెంటనే దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. 100 రూపాయల దర్శనం టికెట్ తీసుకుని ఉదయం నుండి క్యూలైన్లు వేచి చూస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం భక్తులు వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుస్తున్నాం, ఏంటమ్మా ఎట్లా ఉంది మీకు దర్శనం, ఎంతలో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు క్యూలైన్లో? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇంకా సగం ఉంది. ఏమో ముందలాలు కదిలితేనే కయ్యా, మేము కదలం, పోలీసులు నడిమధ్య ఉండి ఇచ్చేయకూడదు కాదండి. పిల్లలు అల్లాడుతున్నారు కదా, మంచినీళ్ళు లేక అంతలా మంచినీళ్ళు మరి వదలాలి కదా. 100 రూపాయలు 200 రూపాయలు వదలాలి కదా. 100 రూపాయలు టికెట్ గంట అయిందిలే, మాది ఇక్కడ రేపల దగ్గర. అదేవిధంగా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఉదయం నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు. అమృతలూరు మండలంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా ప్రత్యేక మహిళలు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. పొంగల నైవేద్యం సమర్పిస్తూ స్వామివారికి పొంగల నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. క్యూలైన్లో ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట అవుతున్న అయినప్పటికీ కూడా తెల్లవారుజాము నుండి కూడా క్యూలైన్లో వేచి ఉంటూ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే మేము బయటకు వస్తామని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమేర భక్తులు అవసౌకర్యానికి గురవుతున్నట్టుగా మన దృశ్యాల్లో మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం మన సాయి కెమెరా పర్సన్ సాయి చిత్రీకరిస్తూ ఉన్న దృశ్యాల్లో మనం చూడవచ్చు. భక్తులు క్యూలైన్లో కిక్కిరిసిపోయి ఉన్నారు. వేసవి కాలంలో చెమటలు కక్కుతూ భక్తులు క్యూలైన్లో కిక్కిరిసిపోయి ఉన్నారు. పొంగల నైవేద్యాలు చేతితో పట్టుకుని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా క్యూలైన్ గర్భగుడిలో చేరేటప్పటికి మన క్యూలైన్లో ప్రారంభించిన దగ్గర నుంచి గర్భగుడిలో స్వామివారి దర్శనం అయ్యే వరకు సుమారు 3 గంటలకు పైగా భక్తులు క్యూలైన్లో వేచి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యేకంగా 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు దర్శనం క్యూలైన్లు కల్పేసి టికెట్ల సౌకర్యం కల్పించినప్పటికీ కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి భారీగా కొంచెం ఎక్కువ సమయం పడతా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గర్భగుడిలో భక్తుల దర్శనం కోసం ఎట్లా ఏర్పాట్లు మొత్తం డీఎస్పీ స్నేహిత గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుస్తుందా, మేడం చెప్పండి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, భక్తులకు సౌకర్యం దర్శన భాగం ఎట్లా కల్పిస్తూ ఉన్నారు? భక్తులు ఎక్కువ మంది భక్తులు రావడం అనేది ఆలయానికి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకేసారి 1 గంట క్రితం నుంచి ఒకేసారి వేల సంఖ్యలో భక్తులు రావడం అనేది ప్రారంభమైంది. అయినప్పటికీ భక్తులందరికీ అనుకూలంగా ఉండడానికి ఫెసిలిటేట్ చేయడానికి ఇన్ఫ్ బందోబస్తు ఏర్పాట్లు అన్నీ చేశాము. ఇంచుమించుగా 200 మంది ఫోర్స్తో ఈ బందోబస్తు ఏర్పాట్లు అన్నీ ఇక్కడ నడుస్తున్నాయి. క్యూ లైన్లలో ఏ ఇబ్బంది కలగకుండా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా వస్తారు కాబట్టి క్యూ లైన్లలో సాఫీగా జరగడానికి ప్రాపర్ బందోబస్తు పెట్టాము. లోపల గర్భగుడి దగ్గర నుంచి దర్శనం అయిపోయిన తర్వాత రిట్రీట్ ఎగ్జిట్ కూడా ప్రాపర్గా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తీసుకున్నాం.
ఎంతమంది సుమారు ఎంతమంది భక్తులు వస్తారని చెప్పిన ఈరోజు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారని మీరు అంచనా వేస్తూ ఉన్నారు? లాస్ట్ ఇయర్ చూస్తే 300,000 మంది వరకు భక్తులు వచ్చారని ఒక లెక్కలు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం కూడా 250,000 వరకు భక్తులు వచ్చారు. ఇప్పుడు ఈ రోజంతా సాయంత్రం వరకు లోపలికి వచ్చి దర్శనం చేసుకునే కార్యక్రమం నడుస్తుంటుంది. కొంచెం సాయంత్రం అయిన తర్వాత ట్రాక్టర్లు, అగ్రికల్చరల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే కార్యక్రమం ఉంటుంది. సో దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ చేయడం జరిగింది. సో ఫెసిలిటేట్ చేయడానికి ఇన్ఫ్ బందోబస్తు రెడీగా ఉంది. క్యూ లైన్లో ఎక్కువసేపు భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉందని వాళ్ళు భక్తులు చెప్తా ఉన్నారు. దానికి తగ్గట్టు అంటే ఇరుకు అయిపోయినాయి, ఇంకేమన్నా చేయాల్సిందంటారు ఏర్పాట్లు? దేనికి దానికి సెపరేట్గా క్యూ లైన్ సిస్టమ్ అనేది ఉంది. అంటే ఫ్రీ క్యూ లైన్, 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్ ఇట్లా క్యూ లైన్ ఉంది. ఆ వెయిట్ చేసే టైంని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. లోపల కూడా పుషింగ్ పార్టీస్ని పెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు ఒక 20 మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దాన్ని ఇంకా కొంచెం తగ్గించడానికి అంటే త్వరగా పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దర్శనం దగ్గర ఇంకో 1 నిమిషం దండం పెట్టుకోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పి డిఎస్పీ స్నేహితు గారు చెప్తా ఉన్నారు. సుమారుగా 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు. క్యూ లైన్లో భక్తులు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ప్రత్యేక సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు దర్శన భాగ్యం కల్పించడంతో పాటు వాళ్ళని క్షేమంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళని ప్రశాంత వాతావరణంలో బయట పంపించే విధంగా ఏర్పాట్లు చేశామని డిఎస్పీ స్నేహితులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనం కెమెరా పర్సన్ సాయితో గోపిచంద్, జీటీవీ న్యూస్, తెనాలి. సంగం జాగలమూడు గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని సంగం జాగలమూడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రాక సందర్భంగా ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిచ్చారు. ఉదయం నుండే సంగమేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకుని దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నవగ్రహాలు, నాగేంద్ర స్వామివార్ల ప్రతిమల వద్ద పూజలు చేశారు. 4,000 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. తాలూకా ఎస్ఐ అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి బందోబస్తు పర్యవేక్షించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు కె కోటేశ్వరరావు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి విశేష పూజలు జరిపినట్లు ఆయన తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా సంగం జాగరమూడిలో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామివారి మా దేవస్థానంలో రథోత్సవం, ప్రభోత్సవం, రథోత్సవం జరుగుతున్న సందర్భంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భక్తులు విచ్చేసి దేవుడు కపా కుటాంశాలకి ఇచ్చేయమని చెప్తున్నాము. అంతే, తెల్లవారుజాము నుంచి భక్తులు తండోపు తండాలుగా వస్తున్నారు. అభిషేకాలు బాగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు విచ్చేసి ఉన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పొంగళ నైవేద్యం సమర్పించారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. చిన్నారులు ప్రభలు కట్టుకుని క్వారీకి తరలి వెళ్లారు. క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం సోమవారం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమేశ్వరిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తోపులాట జరగకుండా ప్రత్యేక భారీ కేట్లతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాల నుండి చిన్నారులు ఉత్సాహంగా ప్రభలు కట్టుకుని తిరునాళ్లకు తరలివచ్చారు. భక్తులు ఆలయం చుట్టూ వాహనాలు ప్రభలతో ప్రదక్షిణలు చేశారు. భారీ విద్యుత్ ప్రభలు ఆలయ సమీప ప్రాంగణంలో కొలువులు తీరాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. గుంటూరు అర్బన్ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జగడగుంట పాలెం గ్రామంలోని గౌడ కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు అన్నాపతన శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన యువకులను శివకుమార్ అభినందించారు. పార్టీ విజయానికి సహకరించాలని ఆయన కోరారు. జగడగుంట పాలెంలోని గౌడ కాలనీకి చెందిన సురకారపు రాంబాబు గౌడ్ మిత్రబృందం తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి జగడగుంటపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాపతన శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన యువకులను అన్నాపతన శివకుమార్ అభినందించారు. వారికి పార్టీ కండువాలు కప్పి శివకుమార్ ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కొడాలి క్రాంతి, కాజా బాలాజీ, బట్టు మదన్, పసుపులేటి వెంకయ్య, ఎం శ్రీనివాస్, జొన్నదుల కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, సిరిగిరి మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హరహర నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు, మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు. అసమానతల రూపుమాపై సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరచాలి, దైవ సేవకుల సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. గర్భిణీ స్త్రీలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా మానసిక ప్రశాంతత, డాక్టర్ జీవీ సుబ్బారావు వెల్లడి. క్వారీ, గోవాడ శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు, శివరాత్రి సందర్భంగా కిక్కిరిసిన క్షేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.